ప్రపన్న పారిజాతాయ తోత్ర వేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం. డియర్ ఫ్రెండ్స్, వీఆర్ సీయింగ్ ద భగవద్గీత, ది చాప్టర్ 15. దిస్ చాప్టర్స్ నేమ్ ఈస్ పురుషోత్తమ ప్రాప్తి యోగ. దట్స్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్. అండ్ హియర్ కృష్ణ హ్యాస్ స్టార్టెడ్ విత్ ఎ వెరీ గుడ్ ఇమేజ్. దిస్ ఇమేజ్ ఆఫ్ ఎ ట్రీ, ఎన్ ఇన్వర్టెడ్ ట్రీ, ద రూట్స్ ఆర్ సమ్వేర్ సే నాట్ సీన్, ఊర్ధ్వమూలం అధశాఖం, రూట్స్ ఆర్ సమ్వేర్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది స్కై, నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది స్పేస్, సంథింగ్ విచ్ ఇస్ అన్సీన్. ఊర్ధ్వమూలం మీన్స్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అన్సీన్. అధశాఖం, ఓన్లీ ది శాఖాస్ ఆర్ బీయింగ్ సీన్. శాఖాస్ మీన్స్ ద బ్రాంచెస్ ఆర్ సీన్ అండ్ దెన్ ఆల్ ద లీవ్స్, ద ఫ్రూట్స్, ద సే ఆల్ అదర్ థింగ్స్ రిలేటింగ్ టు ద ట్రీ ఆర్ సీన్. ఓన్లీ ద మూలం ఈజ్ నాట్ సీన్. సో దిస్ ఈజ్ అన్ ఇమేజ్ విచ్ వీ ఫైండ్ ఇన్ ది ఋగ్వేద. ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ దిస్ ఇమేజ్ ఆఫ్ సంసార. సంసార మీన్స్ ద హోల్ యూనివర్స్, ది జగత్. దట్ ఈస్ నాట్ ఓన్లీ ది జగత్, ది ఎక్స్టర్నల్ జగత్ విచ్ వీ సీ, బట్ ఆల్సో ది ట్రాన్స్మైగ్రేటింగ్ సైకిల్, ద ట్రాన్స్మైగ్రేషన్ సైకిల్ ఆఫ్ ఎ పర్సన్. దిస్ హోల్ థింగ్ ఈజ్ కంపేర్డ్ టు సే ఎ ట్రీ, ఎన్ ఇన్వర్టెడ్ ట్రీ. దట్ ఈస్ ది బేసిక్ ఐడియా ఈజ్ వీ జస్ట్ డు నాట్ నో వేర్ వీ కమ్ ఫ్రమ్, వేర్ యాజ్ వీ సీ వేరియస్ థింగ్స్ ఆన్ ద వేరియస్ థింగ్స్ హియర్. వీ డూ లాట్ మెనీ కర్మాస్, దట్ ఈస్ సమ్ పుణ్యకర్మ, సమ్ పాపకర్మ, ఎట్సెట్రా ఎట్సెట్రా. అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సే కర్మ ఫల, ఇన్ అకార్డెన్స్ విత్ దట్ కర్మ, యూ ఆల్సో గెట్ ద ఫ్రూట్ ఆఫ్ దట్ కర్మ. యూ ఇన్ ఆర్డర్ టు సే ఎంజాయ్ ఆర్ సఫర్ ద ఫ్రూట్ ఆఫ్ దట్ కర్మ, యూ అగైన్ టేక్ అనదర్ బర్త్. సో ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో దట్ ఈస్ వాట్ వీ సా ఇన్ దట్ ఊర్ధ్వ మూలం అధశాఖం. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇమేజ్ ఈస్ దేర్, ఐ థింక్ ఇట్ హెస్ బికమ్ యూనివర్సల్. ఇన్ఫ్యాక్ట్ దట్ ఆల్సో ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హౌ దిస్ ఇమేజ్ విచ్ ఈస్ ఫస్ట్ ఫౌండ్ ఇన్ ద ఋగ్వేద. ఋగ్వేద మీన్స్ మోర్ దాన్ 5000 ఇయర్స్ ఎగో. దట్ ఈస్ అగైన్ సీన్ ఇన్ సే కఠోపనిషత్, దట్ ఈస్ అగైన్ సీన్ ఇన్ సమదర్ సే ఉపనిషత్. సో దిస్ ఇమేజ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ విచ్ సే దేర్ ఈస్ వన్ బర్డ్ విచ్ ఈస్ ఈటింగ్ ద ఫ్రూట్ అండ్ అనదర్ బర్డ్ విచ్ ఈస్ నాట్ ఈటింగ్ ద ఫ్రూట్, ఇట్ హెస్ ఆల్సో గాన్ ఇన్ టు అదర్ రిలీజన్స్ ఆల్సో. సో దట్ ఈస్ వాట్ ఐ వాజ్ సేయింగ్. సో హియర్ వీ కంప్లీటెడ్ టూ శ్లోకస్, ద టూ శ్లోక, ది సెకండ్ శ్లోక ఆల్సో డిస్క్రైబ్ ద సేమ్ ట్రీ. నౌ వీ హ్యావ్ టు సీ ది థర్డ్ శ్లోక. సో హీ సేస్, ఓకే దిస్ హోల్ ట్రీ ఆఫ్ సంసార ఈజ్ దేర్, దెన్ వాట్ ఈజ్ ఇట్ వీఆర్ సపోజ్ టు డూ? ఆర్ వీ సపోజ్ టు కంటిన్యూ ఇన్ దిస్ సంసార, ఆర్ వీ సపోజ్ టు సీక్ ఫ్రమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది సంసార? సో దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్. ఫ్రీడమ్ ఫ్రమ్ సంసారం ఈస్ నాట్ గివింగ్ అప్ వైఫ్, చిల్డ్రన్ ఎట్సెట్రా అండ్ దెన్ గోయింగ్ అవే టు రుషికేశ్ ఆర్ హరిద్వార్ అండ్ దెన్ స్టేయింగ్ దర్. ఇట్ ఈస్ నాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ సంసార. ఫ్రీడమ్ ఫ్రమ్ సంసార డస్ నాట్ మీన్ టోటలీ రెలింక్విషింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, టోటలీ లీవింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నాట్ స్పీకింగ్ టు ఎనీబడి ఎల్స్, లాక్ యువర్ సెల్ఫ్ ఇన్ అ రూమ్. ఇట్స్ నాట్ దాట్. ఫ్రీడమ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ఎన్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ గోస్ ఆన్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ. సో హీ సే దిస్, హీ హెస్ డిస్క్రైబ్ దిస్ ట్రీ ఆఫ్ సంసార అండ్ ఇన్ ద థర్డ్ శ్లోక హీ సేస్, ఫార్ సంబడి హూ ఈజ్ ఎ రియలైజ్డ్ పర్సన్ దిస్ ట్రీ ఇట్ ఆటోమేటికలీ వ్యానిషెస్. ఫార్ సంబడి హూ ఈజ్ ఎ రియలైజ్డ్ పర్సన్, దట్ ఈస్ ఎ పర్సన్ హూ రియలైజెస్ దట్ హీస్ రియల్ నేచర్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద సుప్రీం రియాలిటీ. సో రియలైజ్డ్ పర్సన్ మీన్స్ దట్ ఎ పర్సన్, వీ హ్యావ్ సీన్ దిస్ సే థింగ్ ఇన్ ది అర్లియర్ చాప్టర్స్ ఆల్సో. ఐ నీడ్ నాట్ అగైన్ ఎక్స్ప్లెయిన్ బికాస్ వీ హ్యావ్ సీన్ హౌ ది 13th చాప్టర్ సెట్ ది సేమ్ థింగ్, హౌ 9th చాప్టర్ సెట్ ది సేమ్ థింగ్. సో ఆల్ ది అర్లియర్ చాప్టర్స్ దే సెట్ ది సేమ్, దట్ ఈస్ ది ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ జీవ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది సుప్రీం రియాలిటీ, వాట్ ఈస్ వాట్ వీ కాల్ బ్రహ్మన్. సో వన్ హూ రియలైజెస్ దిస్, ఫర్ హిమ్ దిస్ పర్టిక్యులర్ ట్రీ, దిస్ ఇన్వర్టెడ్ ట్రీ, ఇట్ ఆల్మోస్ట్ ఇట్ వ్యానిషెస్. సో దట్ ఈస్ వాట్ ఈ సేస్, నా రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్న చ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా హిసేస్. సో ద వెపన్ టు డెస్ట్రాయ్ దిస్ పర్టిక్యులర్ ట్రీ ఈస్ దట్ అసంగశస్త్ర, దట్ ఈస్ ఏ వెరీ షార్ప్ వెపన్. శస్త్రం మీన్స్ యూ కెన్ టేక్ ఇట్ ఎస్ అన్ ఎక్స్, యూ కెన్ టేక్ ఇట్ ఎస్ ఎ సోర్డ్, వాట్ ఎవర్ యూ వాంట్. సో దట్ పర్టిక్యులర్ శస్త్ర, వాట్ ఈస్ దట్ శస్త్ర? శస్త్ర ఈజ్ అసంగ శస్త్ర, దట్ ఈస్ నాన్ అటాచ్మెంట్. దట్ ఈస్ వన్ థింగ్, నాన్ అటాచ్మెంట్ ఈజ్ అట్ వన్ లెవెల్. అసంగ శస్త్ర అట్ వన్ పర్టిక్యులర్ లెవెల్ యూ కెన్ కాల్ ఇట్ నాన్ అటాచ్మెంట్. నాన్ అటాచ్మెంట్ అగైన్ వీ మే మిస్అండర్స్టాండ్, దట్ ఈస్ అసంగ, ఓకే ఐఎమ్ నాట్ సే అటాచ్ టు మై ఫ్యామిలీ, ఐఎమ్ నాట్ అటాచ్ టు దిస్, ఐఎమ్ నాట్ అటాచ్ టు దట్, ఐఎమ్ ఓన్లీ అటాచ్ టు మైసెల్ఫ్,
That means asanga can also mean a selfish person, a person who is totally staying in his own self, not bothered about anybody, not bothered about friends, not bothered about his family members, but he is only selfish. We are not talking about that. Asanga means not even this identification with the body-mind complex. Asanga is totally leaving this identification with the body-mind complex. That is what is asanga. That is seeing his own body-mind complex as a witness. He is a witness to his own body-mind complex. So, that is what is asanga. So, a person who is in that state of mind. So, this is something which we can talk easily, but then this is something which has to be realized. In fact, in Vedanta, say there are two levels. That is, one at the theoretical level, okay, you are a scholar and then you can speak Vedanta, you can interpret Upanishads and all that. But a person may be there for whom there is no internal transformation. Vedanta expects that this internal transformation is what is needed, and without this internal transformation, that real understanding will not be there, because unless the man he undergoes that loss of that kartrutva bhava, that is the ego sense, that ego sense has to slowly become weak. The ego sense has to become, if not totally vanish, it has to slowly become weak. So, that is what is the objective that is expected in Vedanta. Vedanta is not a mere intellectual activity, but it is something which has to be experienced. So, that is why he says, asanga shastrena drudhena chitva, having discarded this notion of identification with this body-mind complex, for such a person, the tree is something which is unseen. Na rupamasyeha tathopalabhyate, even when he is alive, that is what we call jivan mukta, even as he is alive, he does not see this tree, he sees the whole thing as a manifestation in that Brahman. So, this ashwattham, which is supposed to be suvirudhamulam, ashwatthamenam, ashwattha, in fact, I explained to you the meaning of ashwattha. Ashwattha is na shvaha tishthati iti ashwattha, that is, it does not exist till tomorrow. That means what? After realization, this tree is no longer there. So long as a person remains unrealized, this tree is so strong, the identification with the body-mind complex, identification with I and mine is so very strong. The things like love, hate, desire and all these things, they are so strong that all this tree is very solidly seen. But once that realization is there, this tree totally vanishes. So, that is what this particular shloka says.